ప్రతి ఒక్కరికి వందనాలు. మనం బిబ్లికల్ థియాలజీ అనే ఈ క్లాసెస్ ని గత దాదాపు 2 నెలలుగా మనం కొనసాగించుకుంటూ వస్తున్నాము. 7 తరగతులు మనం ఇప్పటికే మనం విజయవంతంగా ముగించుకోవడం జరిగింది. ఈరోజు 8వ భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాం. నా స్క్రీన్ నేను షేర్ చేస్తున్నాను. మనం ఇంకా ఏమాత్రం సమయం ఆలస్యం చేయకుండా క్లాస్లోకి మనం వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరికి మనవి ఏంటంటే, జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ మీ ఆడియోని మ్యూట్లో పెట్టుకోండి, ఎందుకంటే మీరు మాట్లాడే విషయాలన్నీ ఇక్కడ మాకు తరగతిలో వినిపిస్తున్నాయి. సో దాన్ని బట్టి మిగిలిన వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది, మరి చెప్పే నాకు కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు జాయిన్ అయిన వెంటనే దయచేసి మీ ఆడియోస్ని స్పీకర్స్ని మ్యూట్లో పెట్టుకోవాల్సిందిగా, ఎవరికి మీ వాయిస్ వినిపించకుండా అది జాగ్రత్త పడవలసిందిగా ఒక మనవి నేను చేసుకుంటున్నాను. దయచేసి జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు మ్యూట్లో పెట్టుకోండి. సరే, గత వారం మనం ఎక్కడ ఆపేసామో అక్కడి నుంచి మనం మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం మొత్తం ఒక వృత్తాంతం మనం చూసుకుందాం. అది ఏక పుస్తకం అని మనం చూసుకుందాం. దాని యొక్క వృత్తాంతాన్ని సంక్షిప్త రూపంలో ఇన్ని వారాలుగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసాం. ఇప్పుడు సమయం గడుస్తున్న కొద్దీ ఇంకొంచెం లోతుల్లోకి మనం వెళ్ళే ప్రయత్నం మనం చేయడం జరుగుతుంది. దేవుడే నడిపిస్తున్న ఈ మహా లోకాన్ని వచ్చిన ఈ గాథలో, ఈ వృత్తాంతంలో సంఘర్షణ వచ్చింది. ఆ సంఘర్షణని తీసుకువచ్చిన వాడు సాతాను. సాతాను ఒక సంఘర్షణను సృష్టించాడు. దేవుడు తన మహిమ కొరకు సృష్టించుకున్న సృష్టిలో సాతాను ఒక సంఘర్షణను తీసుకొచ్చాడు అని మనం చూసాం. ఇది ఒక విశ్వవ్యాప్త దాడి. ఎటువంటి సంఘర్షణ అంటే, దేవుణ్ణి ఆయన సింహాసనం పై నుంచి తప్పించాలనే ప్రయత్నం ఒక విఫల ప్రయత్నం, ఒక వ్యర్థ ప్రయత్నం, ఒక దుష్ట ప్రయత్నం, ఒక క్రూరమైన ప్రయత్నం సాతాను చేయడం జరిగింది. ఈ సంఘర్షణను మనం చూసుకుందాం. దేవుడికి చెందవలసిన మహిమని ఆయన నుండి తీసుకునే ప్రయత్నం సాతాను మొదలు పెట్టాడు, ఆరంభించడం జరిగింది సృష్టి ఆదిలోనే. అది ఇప్పటి వరకు కొనసాగుతుంది, 2వ రాకడి వరకు కొనసాగుతూనే ఉంటుంది, సాతాను యొక్క నాశనం అయిపోయే వరకు. సో ఈ విషయాలు మనం చూసుకున్నాం. ఆ సంఘర్షణ దేవుని యొక్క పిల్లలు, దేవుడు మరియు ఆయన పిల్లలు సాతాను మరియు సాతాను సంతానం, సర్ప సంతానంతో యుద్ధములో ఉన్నారు. దేవుడు ఎవరు, దేవుని సంతానం ఎవరు, సాతాను ఎవరు, సాతాను సంతానం ఎవరు, ఈ వీరి యొక్క ఈ వృత్తాంతంలో వీరి పాత్రలు ఏంటి, వీరి లక్షణాలు ఏంటి, చాలా క్షుణ్ణంగా మనం గత తరగతులలో చూసుకోవడం జరిగింది. ఆ యుద్ధం గురించి కూడా పోయిన వారం మనం చూసుకున్న ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలోను, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలోను ఆ యుద్ధం గురించి చూసుకున్నాం. అదే విధంగా పోయిన వారం చూసుకున్న మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ విధంగా మన ప్రతిస్పందన ఉండాలి దేవుడు నడిపిస్తున్న ఈ మహావృత్తాంతానికి. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు ప్రత్యక్షపరిచిన ఆ కథని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ కథ విన్న తర్వాత మన ప్రతిస్పందన ఏ విధంగా ఉండాలి అనే ఒక అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం పోయిన వారం మనం తెలుసుకోవడం జరిగింది. అది మీరు వినుండకపోతే మీకు రికార్డింగ్స్ అందుతాయి. మీరు బిబ్లికల్ థియాలజీ అనే గ్రూప్ లో కనుక మీరు యాడ్ అయి ఉంటే ప్రతి వారం ఆ యూట్యూబ్ లింక్ మీకు పంపించడం జరుగుతుంది. ఎవరైనా మిస్ అయి ఉంటే గడిచిన 7 వారాల క్లాసెస్ కూడా మిమ్మల్ని వినవలసిందిగా సమయం తీసుకొని నేను మనవి చేస్తున్నాను, ఎందుకంటే చాలా ముఖ్యమైన సత్యాలు మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక ముందు చెప్పబోయే క్లాసెస్ కూడా కొంచెం ఫాలో అవ్వాలంటే గతంలో జరిగిన తరగతులను కూడా మీరు వినాలని నేను మనవి చేస్తాను. దేవుని వాక్యం పైన మనకు ఆసక్తి ఉంటే, దేవుని రాజ్యం కొరకు ఆసక్తి ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఈ ప్రయత్నాలు ఎన్నో విషయాల కోసం దేవుని సమయం మనం వెచ్చిస్తాం. వాక్యం నేర్చుకోవడానికి కూడా, నిత్య జీవానికి సంబంధించిన వాటి విషయంలో కూడా మనం మన సమయాన్ని విత్తితే దాని యొక్క ప్రతిఫలం ఖచ్చితంగా నిత్యత్వం నిలిచి ఉండే ప్రతిఫలం దేవుడు మనకు ఇస్తాడనడంలో ఏ సమాత్రం నేను సందేహపడట్లేదండి. తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఈ సంఘర్షణ ఏంటి అనేది మనం చూసుకున్నాం. మరి ఈ సంఘర్షణలో సాతానికి, సాతాను సంతానానికి, దేవునికి, దేవుని సంతానానికి సంఘర్షణ జరుగుతుంది అనేది ఒక అవేర్నెస్ అనేది మనకు వచ్చింది. అయితే ఇప్పుడు ఇంకొంచెం లోతులోకి వెళ్ళి ఇంకొక ప్రశ్న మనం చూసుకుందాం. అది ఏంటంటే, ఈ సంఘర్షణలో
తనతో పాటు పోరాడడానికి దేవుడు ఎందుకున్న సంతానం ఎటువంటి వారు వాళ్ళు, వారి యొక్క లక్షణాలు ఏంటి అనేది గత కొన్ని వారాలుగా నేను కొన్ని అతి ముఖ్యమైన లక్షణాలు, వారు వారు వారిలో దేవుని విత్తనం నాటబడి ఉంటుంది, వారు రక్షింపబడిన వారు అని ఒక నాలుగైదు ఒక అతి ముఖ్యమైన లక్షణాలు మనం చర్చించుకోవడం జరిగింది. వాటిని కనుక మీరు మర్చిపోయి ఉన్నా లేకపోతే మీరు అసలు వినకపోయినా గత వారం తరగతుల యొక్క రికార్డింగ్ చూడమని మరలా నేను విన్నవించుకుంటున్నాను. అయితే ఇంకొన్ని లక్షణాలు వారి గురించి మరి ఒక కోణంలోంచి ఈ ప్రశ్నను ఈరోజు మనం చూసుకుందాం. దేవుడు ఎటువంటి వారిని తనకి పిల్లలుగా ఎన్నుకున్నాడు? ఈ సంఘర్షణలో తన సృష్టి ఆరంభం నుంచి సాతాను సృష్టించిన సంఘర్షణలో సాతానుతో పాటు పోరాడడానికి, తనతో పాటు నిలబడడానికి, తన పక్షంగా ఉండడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి వారి లక్షణాలు ఏంటి అది మనం చూసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసుకుంటే వారు ఎటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు, ఎటువంటి వారిని ఎన్నుకున్నాడు? ఎక్కువగా బలహీనులను మరియు ప్రాముఖ్యత లేని వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఈ సృష్టిలో జరుగుతున్న పోరాటంలో, ఈ సర్వ సృష్టిని గూర్చిన పోరాటంలో తనతో పాటు నిలిచి సాతానుని వాని యొక్క సంతానాన్ని ఎదిరి నిలిచి జయించడానికి దేవుడు బలవంతులను, గొప్పవారిని ఎన్నుకోలేరు, కానీ బలహీనులను అంతగా ప్రాముఖ్యత లేని వారిని ఎన్నుకున్నాడు. అలాగే ఎందుకు ఈ విధంగా దేవుడు చేశాడంటే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు మీ చేతిలో పట్టుకొని ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథాలు మీ దగ్గర ఉన్నట్లయితే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1:29 మీరు మనందరికీ తెలిసిన వాక్యం ఒకసారి నేను చదువుతాను, మనం దీన్ని చూసుకుందాం. ఏమంటున్నాడు అక్కడ అపొస్తలుడైన పౌలు? ఇదంతా మనకి చాలా చక్కగా తెలిసిన వాక్య భాగం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధయుతయు, విమోచనము నాయను. ఎటువంటి వారిని ఎన్నుకున్నాడు? ఈ వాక్య ప్రకారం బలహీనులను, నీచులను, ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడంట. ఈ పోరాటంలో, ఈ సర్వ సృష్టిని గూర్చిన పోరాటంలో దేవుడు తనతో పాటు నిలబడడానికి బలహీనులను ఎన్నుకున్నాడు, విరిగి నలిగిరిపోయిన వారిని ఎన్నుకున్నాడు, ఎందుకు పనికిరాని వారిని లోకం అనుకుంటున్న వారిని ఎన్నుకున్నాడు. కారణం ఏంటి? ఏ మానవుడు ఆయన ఎదుట అతిశయించడం ఆయనకి ఇష్టం లేదు. తనకు రావాల్సిన మహిమని వేరొకరు దొంగిలించడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. దేవునికి ఏది చేస్తే మహోగ్రుడవుతాడో అదే కార్యం సాతాను చేశాడు. లోకస్తులు ఎంతటి వారైనా కానీ వారు ఎంత మంచిగా ఉండనివ్వండి, ఎంత ధనం ఉండనివ్వండి, వారి దగ్గర ఎంత బలమైనా ఉండనివ్వండి, వారు సాతాను పక్షంగా ఉన్నంత వరకు వారు దేవుని యొక్క మహోగ్రతకు వారు పాత్రులు. ఈ రోజు కాకపోయినా రేపైనా వారు తెలుసుకుంటారు. ఏ శరీరి, ఏ మానవుడు, ఏ స్త్రీ, ఏ పురుషుడు, ఏ మనిషి ఆయన ఎదుట అతిశయించడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఉద్దేశపూర్వకంగా మనల్ని విరిగి నలిగిన స్థితిలోనికి తీసుకువెళ్ళి ఎన్నిక లేని వారిని, వ్యర్థంగా ఉన్న వారిని, నీచులని ఎన్నుకున్నాడు. దేవునితో పోరాటంలో ఉన్నాం, కానీ అది మనకి గర్వ కారణం కాదు, మనం గర్వించదగినది కాదు. పోరాటంలో ఉన్నాం కానీ మనం ఏంటి, మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, ఏ విధంగా ఎన్నుకున్నాడు, ఎందుకు ఈ విధమైన స్థితిలో మనల్ని పెట్టాడు, ఎందుకు మాటి మాటికి జీవితాల్లో వైఫల్యాలు ఎదుర్కొనేటట్లు దేవుడు చేస్తున్నాడు? ఎందుకంటే ఆ పాఠం మనకు నేర్పించదలిచాడు దేవుడు. ఏంటి ఆ పాఠం? ఏ మానవుడు ఆయన ఎదుట అతిశయించడం ఆయనకి ఇష్టం లేదు. ఇదొకటి మనం గుర్తుంచుకుందాం. ఇంకొక విషయం,
సంపూర్ణంగా మనం దేవుని పైన ఆధారపడేటట్లు దేవుడు చేస్తాడు. సాతానికి ఇదేదో నీ జీవిత పోరాటం అని నీవు అనుకొని పొరపాటు పడేవు. లేదు లేదు, దేవుడు ఎన్నుకున్న వారి ప్రతి జీవితంలో సాతాన్ యొక్క పోరాటం ఉంటుంది. ఈ దేవునికి మహిమ రాకుండా చేయడానికి నీ జీవితంలో దేవుని నీవు మహిమపరచకుండా ఆ దేవుని యొక్క దేవుడు నీకు అప్పగించిన అతి ముఖ్యమైన బాధ్యత ఏంటి? దేవుణ్ణి నువ్వు మహిమపరచడానికే నువ్వు సృష్టింపబడ్డావు. ఆ ఉద్దేశం నీ జీవితంలో నెరవేరనీయకుండా దేవుని యొక్క మహిమ నీ కనులకి కనపడనివ్వకుండా సాతాను మన నేత్రాలకి ఏం చేస్తాడు? గ్రుడ్డితనం కలుగజేస్తాడు. అది కష్టాల రూపంలో అయి ఉండొచ్చు, లేకపోతే అజ్ఞానం రూపంలో అయి ఉండొచ్చు, ఆత్మీయ లేని పరిస్థితి అయి ఉండొచ్చు. ఏ విధంగా అయినా చివరికి వాడి ఉద్దేశం, పోయిన వారం నేను చెప్పినట్లుగా సాతాన్ యొక్క ఉద్దేశం మన జీవితాల్లో శ్రమలు తెప్పించడం కాదు. సాతాన్ యొక్క ఉద్దేశము మన జీవితాల్లో మనల్ని దేవునికి మహిమ దేవుణ్ణి మహిమపరచకుండా చేయడమే సాతాను ఉద్దేశం. దేవుణ్ణి మహిమపరచకుండా చేయడానికి శ్రమలు తెప్పించగలుగుతాడు, సంతోషం కూడా తెప్పించగలుగుతాడు. అత్యధిక నేను అధికంగా పేదనై ఉండేటట్లు చెయ్యకు ప్రభా, నేను అధికంగా కడుపు నిండి ఉండటం కూడా నన్ను చెయ్యకు ప్రభా అంటాడు సామెతల్లో ఒక పరిశుద్ధుడు. అధిక కష్టాలు వద్దు, అధిక సుఖాలు వద్దు, ఏదొచ్చినా నేను నీ నుంచి దూరం అయిపోతానేమో. కాబట్టి సంతోషం వచ్చిన ప్రతిసారి దేవుడు కలిగించాడని భ్రమలో ఉండకండి. దుఃఖం వచ్చిన ప్రతిసారి అది సాతాన్ నుంచి వచ్చిందని భ్రమలో ఉండకండి. దుఃఖము దేవుడు తన నిన్ను తన దగ్గర నడిపించడానికి నీ జీవితంలో దుఃఖం తెప్పించడము, లేకపోతే సాతాను దేవుడి నుంచి నిన్ను దూరం చేయడానికి నీ జీవితంలో సంతోషాన్ని తెప్పించే శక్తి సాతానికి ఉంది. నేను గత వారం చెప్పాను కదా, ఇది చాలా వారాల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను. ఏమని సాతాను యేసు ప్రభుతోటి అన్నాడు, ఏమని, నీవు నాకు నొక్కినట్లయితే ఈ లోకాధికారం అంతా నాకు ఇవ్వబడి ఉన్నది, ఈ రాజ్యము ఈ లోక మహిమ మొత్తం నేను నీకు ఇస్తా అన్నాడు. కాబట్టి సాతానికి శక్తి లేదనుకోండి, దేవుడిచ్చిన శక్తే, కానీ సాతానికి కూడా ఉంది. కాబట్టి ఆయన పైన ఆధారపడడానికి, సంపూర్ణంగా ఆయన పైన ఆధారపడడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడండి. సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడడానికి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం చూడండి, శ్రమలు మన జీవితంలో ఎందుకు వస్తాయి? మనల్ని చేతకాని, నేను చేతకాని వాడిని అయిపోయిన నువ్వు అనుకుంటున్నావా? నేను చేతకాని దానని అయిపోయిన నువ్వు అనుకుంటున్నావా? మంచిదే, మంచిదే. నేను ఎందుకు పనికి రాను అనుకునే స్థితికి నువ్వు అనుకునేటట్లు దేవుడు చేస్తాడు, మనల్ని అనుకునేటట్లు దేవుడు చేస్తాడండి. ఆ విధమైన పరిస్థితులు తెప్పిస్తాడు జీవితంలో. చూడండి పౌలు జీవితంలో అటువంటి శ్రమ ఏ విధంగా వచ్చిందో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో ఎటువంటి సాక్ష్యం పౌలు అపోస్తలుడైన మహాభక్తుడైన పౌలు ఇస్తున్నాడు, ఈ బంగారు మాటలు మనం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం మరియు మృతులను లేపు దేవుని ఎందే కానీ మాయందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఇది మాటి మాటికి చదివి అర్థం చేసుకోవాల్సిన వాక్యం అండి. పౌలు జీవితంలోనికి మరణకరమైన, చనిపోతామేమో అనుకున్నంత శ్రమ వచ్చింది. మన జీవితంలో చాలా మందికి అటువంటి శ్రమలు ఉండే ఉంటాయి. ఇక నాకు చావే దిక్కు అనుకునే పరిస్థితి వచ్చుండొచ్చు. అయితే అది సాతానే తెప్పించాడు, దేవుడు తెప్పించాడు. ఎవరు తెప్పించారు కంటే కూడా మనం ఆ శ్రమలో నుంచి ఏమి నేర్చుకోవాలని వాక్యం చెప్తుంది. శ్రమ ఎవరి దగ్గర నుంచి వచ్చిందనే సమస్య కాదు, శ్రమలో నీవు ఏమి నేర్చుకుంటున్నావు అది పాయింట్. ఏమన్నాడు పౌలు? మృతులను లేపు దేవుని ఎందే కానీ మాయందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణమగుదు మను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఎంత గొప్ప మాట! నా జీవితంలోకి మరణం వచ్చింది, మరణించబోయే పరిస్థితి వచ్చింది, కానీ అది ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అని పౌలు అంటున్నాడు. మనమైతే ఏమనుకుంటాం? రకరకాలుగా అనుకుంటాం, దేవుణ్ణి నిందిస్తాం, సాతాన్ని నిందిస్తాం,
కానీ పౌలు ఏం చేస్తున్నాడు, నేను ఒక సత్యాన్ని నేర్చుకోవడానికి, నేను ఒక విషయాన్ని నేను అర్థం చేసుకోవడానికి, నేను ఒక విషయాన్ని నా జీవితంలో అలవర్చుకోవడానికి ఈ శ్రమ వచ్చింది. ఏంటి ఆ శ్రమ, ఏంటి ఆ కారణం? మృతులను లేపు దేవుని అందే కానీ మాయందు మేము నమ్మిక ఉంచకుండునట్లు. మన మీద మనకి నమ్మకం పూర్తిగా తొలగిపోయే వరకు శ్రమ వస్తుంది. ఇంకా నా వల్ల కాదు, నన్ను నేను రక్షించుకోలేను, నాకు దేవుడే దిక్కు అనే పాఠము నువ్వు నేర్చుకునే వరకు, ఆ పాయింట్ వరకు నువ్వు శ్రమ పెట్టగలుగుతావు. దయచేసి మ్యూట్ లో ఉంచాలండి, ఎవరో శబ్దం నాకు వినిపిస్తుంది, దయచేసి మ్యూట్ లో ఉంచండి. అటువంటి పరిస్థితి వచ్చే వరకు శ్రమ వస్తుంది. దేవుడితో పాటు యుద్ధం చెయ్యాలంటే, సాతానుపై యుద్ధాన్ని గెలవాలంటే నీవేమి నేర్చుకోవాలి ముందు? ఇదేదో అటాక్ చేసి నాకు బాగా కండలు ఉన్నాయి, నాకు ధైర్యం ఉంది, నేను పోయి అటాక్, ఇట్లాంటి యుద్ధం కాదు దేవుడు నేర్పించేది. దేవుడు ఏం నేర్పిస్తాడు ముందు? నేనెందుకు పనికిరాను, నా వల్ల ఏమీ అవ్వదు, నాకు చేత అవ్వదు, నా వల్ల కాదు, దేవుడే దిక్కు. ఇది ఒక ముఖ్య లక్షణం. దేవునితో కలిసి సాతానుపై పోరాడాలంటే ముందు మన జీవితంలో ఇది నేర్చుకోవాలి. పౌలు నేర్చుకున్నాడు, పౌలు నేర్చుకోగలిగాడు, అర్థం చేసుకున్నాడు కాబట్టి అంత గొప్ప సేవ చేయగలిగాడు, అంత బ్రహ్మాండంగా దేవుని కోసం బ్రతికాడు. నీవు కూడా బ్రహ్మాండంగా దేవుని కోసం బ్రతకదలుచుకుంటే మనం ముందు ఇటువంటి సత్యాలు మనం మన జీవితంలో థియరీగా కాదు ప్రాక్టికల్ గా అనుభవించి నేర్చుకుందాం. ఇటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు సాతానుతో పాటు యుద్ధం చేయడానికి. ముందు కొనసాగుదాం. దేవుని ఎన్నికకి కొన్ని ఉదాహరణలు చూద్దాం పరిశుద్ధ గ్రంథంలోంచి. సారా జీవితం చూడండి, దావీదు జీవితం చూడండి, మరియమ్మ జీవితం చూడండి. వీరందరూ ఎటువంటి వారు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సాతానితో యుద్ధంలో ఉన్నాడు దేవుడు. సాతానుతో యుద్ధం చేసి సాతాను ఓదించడానికి దేవుడు తనకి జనాంగాన్ని పోగు చేసుకుంటున్నాడు. దేవుడు పోగు చేసుకునేటప్పుడు దేవుడు ఎటువంటి వారిని పోగు చేసుకున్నాడు? గొప్ప గొప్ప రాజుల్ని, కండబలం, గుండె బలం, కుల బలం, ధనబలం, గర్వం మదించిన వారిని ఎన్నుకోలేదు. సారా, దావీదు, మరియమ్మ ఇటువంటి వారిని ఎన్నుకున్నాడు. ఒక గొప్ప జనాంగాన్ని సృష్టించడానికి, ఒక గొప్ప జనాంగాన్ని కలుగు చేయడానికి దేవుడు యవ్వనంలో ఉన్న బలిష్ఠులైన ఇద్దరు భార్యాభర్తలను ఎన్నుకోలేదు. ఎందుకు చేత కాని వారిని, పనికి వాళ్ళని వారిని, బలహీనులని, ముసలివారైపోయిన వారిని, అబ్రహాము శారాలని, పిల్లలు కనలేని స్థితిలో ఉన్న శారాని, ముసలితనంలో ఉన్న శారాని ఎన్నుకున్నాడు? చూడండి, దేవుడు యుద్ధము చేసే తీరుని నేర్చుకుందాం, దేవుని యొక్క పద్ధతిని తెలుసుకొని యుద్ధం చేద్దాం. దేవుడు సాతానుని అటాక్ చేయబోయే ముందు, దేవుడు సాతానుని పైన యుద్ధం చేయబోయే ముందు నిన్ను ఏ విధంగా సిద్ధపరుస్తాడు? చేతకాని వాణి చేసేస్తాడు దేవుడు, నిరీక్షణ లేని స్థితికి తీసుకొస్తాడు. ఇక నా వల్ల కాదు ప్రభా, నీవే దిక్కు అనే అనుభవం నీకు వచ్చే వరకు దేవుడు నిన్ను వాడుకోలేడు. సారాని ఎన్నుకున్నాడు. తర్వాత చూడండి దావీదు. మరి దావీదుకు అంతమంది అన్నదమ్ములు ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళి సమూయేలుని దేవుడు అభిషేకించమన్నాడు రాజుగా? ఒక యవనస్తుణ్ణి, చూడ్డానికి బలహీనంగా ఉన్న ఒక టీనేజర్ని, దావీదుని, బలిష్ఠుణ్ణి ఎన్నుకో, ప్రథమ కుమారుని ఎన్నుకో, అంటే ప్రథమ కుమారుని ఎన్నుకోవడానికి కాదు, దేవుడికి ఎవరిని ఆయన చిత్తంలో ఉంటే వాళ్ళని ఎందుకుంటాడు. కానీ ఈ కేసులో, దావీదు యొక్క కేసులో, అందరికంటే చిన్నవాడిని, బలహీనుణ్ణి, అందరూ ఎగతాళి చేసే ఒక వ్యక్తిని, గొర్రెలు కాచుకునే వ్యక్తిని దావీదుని ఎన్నుకున్నాడు. దేవుని యొక్క ఆ ఎన్నిక ఆ విధంగా ఉంటుంది. అలాగే సర్వలోకాన్ని రక్షించడానికి దేవుడు
తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించినప్పుడు ఎక్కడికి పంపించాడండి? ఏ తల్లి గర్భాన్ని ఎంచుకున్నాడు? ఆ కాలంలో ప్రపంచంలో నంబర్ వన్ ఎవరు? ఎవరు రాజ్యం నడుస్తుంది ఆ సమయంలో? రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం నడుస్తుంది. రోమా సామ్రాజ్యపు చక్రవర్తి అయిన కైసరు భార్య గర్భములో దేవుడు తలుచుకుంటే తన కుమారుణ్ణి పుట్టించలేడా? అప్పుడే దేవుని రాజ్యం వచ్చేది కదా. దేవుడు తలుచుకుంటే ఆనాటి ప్రపంచానికే చక్రవర్తి అయిన కైసరు యొక్క భార్య గర్భములో దేవుడు యేసు ప్రభువుని పెట్టలేడా? ఎక్కడ పెట్టాడు? నజరేతు వాడైన యోసేపు, యూదా గోత్రానికి సంబంధించిన యోసేపు అనే ఒక అనామకుడు, ఒక వడ్రంగి పని చేసుకునేవాని ఒక భార్యగా ప్రదానము చేయబడ్డ ఒక ఒక టీనేజ్ గర్ల్, మరియమ్మకి దేవుడు ఎన్నుకున్న సమయంలో కేవలం 12, 13, 14 సంవత్సరాలు ఉండొచ్చు, ఒక అనామకురాలైన ఒక పిల్ల గర్భములో దేవుని యొక్క పద్ధతిని గమనించండి. దేవుడు యుద్ధం చేసే పద్ధతిని గమనిద్దాం. దేవుడు యుద్ధం చేసే పద్ధతిని గమనించినప్పుడు మనలో తగ్గింపు కలుగుతుంది. దేవుడు యొక్క యుద్ధ ప్రణాళికలు గమనించినప్పుడు మనలో తగ్గింపు కలుగుతుంది. విరిగి నలిగిన మనస్తత్వం మనకు వస్తుంది. దేవుడి యొక్క వాక్యం మహిమపరచబడిన గాక. ఇంకా ముందుకు వెళ్దాం. సరే, దేవుని యొక్క పిల్లల లక్షణాలను మనం చూసుకున్నాం. ఏ విధంగా ఉన్నారు? బలహీనులుగాను, అతిశయం లేకుండా చేసేవారు గాను, లేకపోతే సంపూర్ణంగా ఆయన పైన ఆధారపడేటట్లు బైబిల్లో అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. కేవలం శారా, దావీదు మరే కాదు, ప్రతి ఒక్క దేవుని అనుకున్న వారు, ప్రతి ఒక్కరు. గిద్యోన్ని చూడండి, ఉదాహరణకు అంటున్నాను. మరి దేవుడు మన విషయంలో తన పద్ధతిని మార్చుకుంటాడని ఎలా అనుకుంటామండి? గతంలో వారిని తీసుకుపోయిన పద్ధతిలోనే నీ జీవితాన్ని కూడా తీసుకువెళ్తాడు. నీవు అంగీకరించకపోతే అది మన దురదృష్టం. దేవుడు మలిచినట్లు మలచబడగడానికి మనం మెడ వంచకపోతే అది మన శ్రమ. కానీ దేవుడు మన కోసం, మనకిష్టం లేదని చెప్పి దేవుడు తన పద్ధతిని మార్చుకోడండి. తర్వాత చూద్దాం. మరి ఒకవైపు దేవుని పిల్లలు ఈ విధంగా ఉంటే, ఇంకొక వైపు సాతాన్ యొక్క సంతానం ఏ విధంగా ఉన్నారో ఒక్కసారి మనం సాతాను వైపు, సాతాను ఎటువంటి వారిని ఎన్నుకున్నాడు, సాతానికి దేవుడు ఎటువంటి వారిని విడిచిపెట్టాడు, వారి లక్షణాలు చూద్దాం. లోక ప్రమాణాలతో చూసుకుంటే సాతాను మరియు సాతాన్ యొక్క సంతానం కొంచెం మెరుగ్గా కనిపిస్తారు. లోకరీతిగా దేవుని పిల్లలతో పోల్చుకుంటే సాతాను పిల్లలు కొంచెం మెరుగ్గా కనిపిస్తారు. వాళ్ళకే ఎక్కువ తెలివి ఉంటుంది, వాళ్ళకే ఎక్కువ బలం ఉంటుంది, వారికే ఎక్కువ డబ్బు ఉంటుంది, వారి దగ్గర ఎక్కువ కుయుక్తులు ఉంటాయి. అయ్యో ప్రభువా, వారిలాగా నేను లేనే అని అనుకునే పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందా? అది నీకు కొత్త కాదు. సృష్టి ఆరంభం నుంచి ఇదే జరుగుతుంది. దేవుడు ఎన్నుకొనిన వారితో పోల్చి చూస్తే సాతాను పిల్లలు, యుగ సంబంధం వారు కుయుక్తి పరులై ఉన్నారండి. ఇది సాకుగా చూసుకొని చదువుకునే వాళ్ళు చదవడం మానేయకండి. ఆ దేవుడు ఎన్నుకున్నవారు జ్ఞానంగా ఉండరు కాబట్టి అన్యులకు ఎక్కువ మార్కులు వస్తాయి, నాకు తక్కువ మార్కులు వస్తాయి, ఇది దేవుని చిత్తం, ఇటువంటి విధంగా వక్రీకరించే పనులు చేయకండి. మనం ఇట్లాంటి వాటిలో నంబర్ వన్ ఉంటాం. కష్టపడాలి, దేవుని కోసం బ్రతకాలి, ది బెస్ట్ మనం చేయాలి. కానీ జనరల్గా సాధారణంగా చూసుకుంటే సాతానికి సంబంధించిన వారు దేవుని పిల్లల కంటే అన్ని విషయాల్లో లోకరీతిగా, ఆత్మీయ రీతిగా నేను అనట్లేదు, లోకరీతిగా మెరుగుగా ఉండే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. వారు ఎటువంటి వారిగా ఉంటారంటే అత్యంత కిరాతకులు, కుయుక్తి పరులై ఉంటారు. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఎటువంటి పనులు చేయడానికైనా, ప్రాణం తీయడానికైనా సాతాను పిల్లలు వెనకాడరు. ఎటువంటి పనులు చేయడానికైనా, ఉదాహరణ కావాలంటే కోకొల్లలు ఉన్నాయి. కయ్యను లేడా?
ఇస్రాయేలీలలో దుష్టులైన వారు లేరా? దావీదును హింసించిన సౌలు లేడా? యేసు ప్రభుని సిలువకి అప్పగించిన యూదుల నాయకులు లేరా? తరతరాలుగా దేవుని బిడ్డల్ని బాధించుకుంటూ వస్తున్న లోకస్తులు లేరా? కయిన ఏం చేశాడండి? హేబెల్ ఏం చేశాడు? దేవుణ్ణి ఆరాధించాడు. ఈ సృష్టి యావత్తు దేవునికి మందిరం అని గతంలో నేను చెప్పింది గుర్తుంచుకోండి, జ్ఞాపకం తెచ్చుకోండి. దేవుడు ఈ సృష్టిని తనకి మందిరంగా సృష్టించుకున్నాడు. ఆ మందిరానికి సాదృశ్యంగా ప్రత్యక్ష గుడారం, యెరూషలేం మందిరాలు ఉన్నాయి. అంటే ఈ సృష్టి యావత్తు దేవుని మందిరమే. ఎందుకు ఈ మందిరాన్ని, ఈ సృష్టి అనే మందిరాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? తనని ఆరాధించే వారు ఈ మందిరంలో ఉండాలి, తనని మహిమపరిచేవారు ఉండాలి, తనకు మహిమ రావాలని నిర్మించాడు, ఈ సృష్టిని సృష్టించాడు. ఆ ఉద్దేశాన్ని హేబెలు నెరవేరుస్తున్నాడు. ఇక్కడ దేవునికి ఇష్టమైన బలి సమర్పించడం ద్వారా దేవుడు ఈ సృష్టిని ఎందుకు సృష్టించాడో, ఏదైనా వనాన్ని ఎందుకు సృష్టించాడో, ఆ సృష్టి యొక్క ఆ ఉద్దేశాన్ని హేబెలు నెరవేర్చడం సాతాను సంతానం తట్టుకోలేకపోయింది. సాతాను తట్టుకోలేకపోయాడు. సాతాను కయీనుని ప్రేరేపించి దేవుని ఉద్దేశం నెరవేర్చకుండా, అంటే దేవుని ఆరాధన చక్కగా జరుగుతుంది, ఇది నేను తట్టుకోలేను, చంపేయి, హేబెల్ని చంపేసేయి అని సాతాను కయీనులో ఒక తలంపు సృష్టించాడు. ఇది అన్నదమ్ముల మధ్య విద్వేషంగా మాత్రమే మనం చూస్తాం, కాదు కాదు, ఇది అంతకంటే గొప్పది. అన్నదమ్ముల మధ్యలో ఈర్ష్యకి సంబంధించిన విషయం కాదు కయీను హేబెలు పోరాటం. ఇది సాతానికి దేవునికి మధ్య జరుగుతున్న సంఘర్షణలో పట్టబడ్డ ఇద్దరు మనుషుల యొక్క కథ. అత్తా కోడళ్ల సమస్యనా, అన్నదమ్ముల సమస్యనా, నీ జీవితంలో నీకు ఎవరితోటో పోరాటంలో ఉన్నావు నువ్వు అనుకున్నావు? కాదు కాదు కాదు, సాతాను పెడుతున్న పోరాటం. దేనికి? దేవుని మహిమ పరచకుండా, దేవుని ఆరాధించకుండా నీ మనసు తిప్పివేయడానికి అనేకం నీ చుట్టూ తీసుకొస్తాడు. నువ్వు వారిని, నిన్ను బాధ పెట్టేవారిని పట్టించుకుంటూ పోతే నీ జీవితంలో దేవుని స్తుతించవు, నీ జీవితం అంతా వేస్ట్. నీవెంత సంపాదించినా, ఎంత ఉద్యోగస్తుడివైనా, ఎంత ఉద్యోగస్తురాలువైనా, ఎటువంటి వాడవైనా, నీవు దేవుణ్ణి మహిమ, నీ హృదయం దేవుణ్ణి మహిమపరచకుండా నీ దినాలు గడుస్తుంటే వ్యర్థంగా గడుపుతున్నావు, గుర్తుంచుకో. హేబెలు లాంటి బ్రతుకు బ్రతుకుదాం, చనిపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి మహిమపరిచి చనిపోదాం. కయ్యను యుక్తిపరుడు, హేబెలు కయ్యను కంటే హేబెలు బలవంతుడై ఉంటే హేబెలు చనిపోయి ఉండేవాడు కాదు, చంపేశాడు కయ్యను. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, దేవుని పిల్లలతో పోల్చి చూస్తే సాతాను సంతానము ఎటువంటి వారిగా ఉన్నారు? ఇది మనకి నీ జీవితంలో జరుగుతున్న సమస్య మాత్రమే కాదు, నీవు దేవుని వాక్యాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటే నీ జీవితంలో జరుగుతున్నది ఆదాము హవ్వల నుంచి మొదలైంది అనేది జ్ఞాపకం పెట్టుకో. నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న పోరాటంలో నీవు ఒంటరిగా లేవని గుర్తుంచుకో. అనేక జనముల పరిశుద్ధుల సాక్షి సమూహము మేఘము వల్లే మనల్ని ఆవరించింది. నీకు ముందుగా నీవు నడిచిన త్రోవలో అనేకులు వెళ్ళారు, వారిని చూసి బలం తెచ్చుకోవాలి. కయీను హేబెల్ని చంపిన విధంగానే నీ జీవితంలో నీకున్న కయీను ఎవరు? తర్వాత చూడండి, ఇశ్రాయేలీయులు ఏం చేశారండి మోషేని? దేవుడు మోషేని ఎందుకు ఎన్నుకున్నాడు? ఇశ్రాయేలీయులని ఐగుప్తు నుంచి బయటకు తెప్పించి వారి చేత తనని, తన యొక్క ఆరాధన జరగాలని. నా జనులని పోనిమ్ము, నీవు పోనిస్తే వారు అక్కడికి వెళ్ళి నన్ను ఆరాధిస్తారు అని ఫరోకి హెచ్చరింపజేసిన మోషే. దేవుని మహిమ కొరకు పోరాడిన మోషేకి వ్యతిరేకంగా ఎవరు? ఫరో ఐగుప్తీయులు కాదు, సొంత మనుషులు మోషేని నిరాకరించారు. సొంత మనుషులు. ఎవరి కోసమైతే పోరాడుతున్నాడో, ఎవరి కోసమైతే తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడో, ఎవరి కోసమైతే రాజ్యాన్ని వదులుకున్నాడో, ఆ మోషే తనని, వారిని తమని కాపాడడానికి వచ్చిన మోషేని ఇశ్రాయేలీయులు ఎంత హింసించారు, ఎన్ని రాజకీయాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎంత హింస పెట్టారు. నీవు దేవుని కోసం నిలబడితే
మోషేకి జరిగిన దానికంటే వేరుగా నీకేం జరగదు. అది గుర్తుపెట్టుకో. దేవుని కోసం నిలబడితే, దేవుని మహిమ కోసం నువ్వు నిలబడితే ఖచ్చితంగా ఈ కయీను వంటి వారు, ఈ దుష్టులైన ఇశ్రాయేలీయుల వంటి వారు నీ జీవితంలోకి ప్రవేశిస్తారు. ఎందుకంటే ఇది పోరాటం, ఇది ఆగదు. రెండవ రాకడ వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. ఇంకెవరు? యూదుల నాయకులు యేసుని ఎంత ఘోరంగా సిలువ వేయించారు. యూదుల నాయకులకి తెలియదా వారు తప్పు చేస్తున్నట్లు? యేసు న్యాయం మాట్లాడితే వీరికి మండిపోయింది. ఇదేదో మామూలు చిన్న చితక నీ జీవితంలో జరిగే గొడవని నువ్వు ఎదుర్కొంటున్నావు అని అనుకోకు. ఒక మహోగ్రుడైన సాతాను నీ జీవితంపై కక్ష కట్టుకొని నిన్ను సర్వనాశనం చేయాలని ఉన్నాడు. ఇది నీ జీవితంలో వ్యక్తులతో సమస్య అని తీసుకో, లైట్గా తీసుకోవద్దు. యేసు ప్రభుకి జరిగింది, హేబెలకు జరిగింది, మోషేకి జరిగింది, మనకి జరిగించాలని సాతాను చూస్తున్నాడు. ఈ పోరాటంలోకి నువ్వు అడుగు పెడితే ఇది గుర్తుంచుకొని అడుగుపెట్టు. లోకరీతిగా చూసుకుంటే, లోకరీతిగా చూసుకుంటే సాతాను యొక్క పిల్లలు, సాతాను సర్ప సంతానం దేవుని సంతానం కంటే యుక్తిపరులై ఉన్నారు, బలవంతులై ఉన్నారు వారు. అది జ్ఞాపకం చేసుకోండి. యుద్ధంలో మర్చిపోకండి. నీ జీవిత యుద్ధంలో చూడండి, ఇంకా ముందుకు కొనసాగుదాం. ప్రతిసారి కూడా సాతానికి పై చేయి కనిపి ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది. మనకు సాతాన్ ఏం భ్రమ కలిగిస్తాడంటే, మన జీవితంలో పోరాటాల వల్ల అరే ఎప్పుడూ ఓటమేనే నా జీవితంలో, ప్రతిసారి ఆ దేవునిలో లేని వారే విజయం సాధిస్తున్నారే, నేనేదే దేవుని కోసం నిలబడాలనుకుంటే ప్రతిసారి ఆ అవతల పార్టీనే జయం సాధిస్తుంది. అయ్యో కరెక్ట్గా ఉన్న నేను ఓడిపోతున్నాను, దేవుడు ఎందుకు నా జీవితంలో ఈ విధంగా చేస్తున్నాడు, ఆయన కోసమే కదా నేను బ్రతుకుతుంది, ఇదంతా ఎందుకు, వారికి ఎందుకు అని అనే పరిస్థితి నీ జీవితంలో ఎప్పుడన్నా వచ్చినా అది నీకు కొత్తగా రాలేదు. గతంలో జరిగిందే ఇప్పుడు జరుగుతుంది. అందుకనే వాక్యం నేర్చుకోమనేది, వాక్యంలో జరుగుతుందే ఇప్పుడు జరుగుతుంది, సృష్టి ఆది నుంచి జరుగుతుంది. ప్రతిసారి సాతానికే పై చేయి ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. యూదులు యేసు ప్రభుని అప్పగించారు, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారికి కూడా ఆ విధంగానే వారు ట్రీట్ చేస్తారు. మనం యేసు ప్రభువు నమ్ముకున్నందుకు ఎవరు వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్నావు నిన్నేం అనకూడదు, నువ్వు దేవుని బిడ్డవి నిన్నేం అనకూడదు అని ఎవడు అనుకోడండి. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టే నీకు హింస ఎదురవుతుంది. ప్రభా నిన్ను నేను నీ బిడ్డని నన్ను ఎవడు ఏమనకుండా వాటి అగ్నితో కాల్చి వేయి ప్రభా, ఏం వినడు దేవుడు ఇట్లాంటి ప్రార్థనలు. ఎందుకంటే దేవుని అది పద్ధతి కాదు. కొన్ని భరించాలని పెడతాడు దేవుడు, కొన్ని భరించాలని దేవుడు పెడతాడు. అగ్నితో కాల్చివేసే సమయం వస్తుంది. ఎవరిని అగ్నిలో దహించాలో, ఎవరిని నిత్య జీవానికి తీసుకువెళ్లాలో దేవుడు ఆల్రెడీ జీవ గ్రంథంలో లిఖితం అయిపోయి ఉందండి. ఇప్పుడు నీవో నేనో ఏదో చేసినంత మాత్రాన్ని ఏది చేంజ్ అవ్వదు. మనం ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటామంటే దేవుని పద్ధతులు తెలుసుకొని వాక్య ప్రకారం పోరాడదాం జీవితాల్లో. దానికోసం ఇవన్నీ మనం నేర్చుకుంటాం. వాక్యం తెలియకపోతే వాక్య ప్రకారంగా ఎలా ప్రార్థన చేయగలుగుతావు? వాక్య ప్రకారంగా ప్రార్థన చేయకపోతే నీ ప్రార్థనా జీవితం అంతా వ్యర్థమే కదా. ఎంత ట్రాజెడీ ఊహించుకోండి వాక్యం తెలియకపోతే. వాక్యం తెలియకపోతే వాక్యానుసారమైన ప్రార్థన ఏ విధంగా చేస్తావు? ప్రతిసారి సాతానుది పై చేయిలాగా మనకు అనిపిస్తుంది, కానీ వాస్తవం ఏంటంటే, ఏంటండి వాస్తవం? మనం వాస్తవాన్ని గ్రహించాలి. ఎప్పటికీ కూడా సాతాను, సాతాను సంతానం దేవుణ్ణి, దేవుని పిల్లల్ని పడద్రోయలేరు, పడద్రోయలేరు. పడద్రోయడం అంటే ఆస్తులు పోవడమో అది కాదు, లేకపోతే రోగాలు రావడమో అది కాదు. పడద్రోయలేరంటే దాని అర్థం ఏంటంటే నీ జీవితంలో శ్రమలు వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, మరణం వచ్చినా, ఎత్తైన, లోతైన, ప్రధానులైన, అధికారులైన, ఉన్నవైన, రాబోవైన, నీకు వ్యతిరేకంగా సమస్త సృష్టి వచ్చినా, ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి నిన్ను ఎడబాప నేరదు. ఈ సత్యం,
ఇది పడద్రోయ బడకపోవడం అంటే దాని అర్థం జీవితాల్లో కష్టాలే రావని కాదు. ఇది అబద్ధ బోధకులు చేసే బోధ, జీవితాల్లో కష్టాలు రావు అనేది. వాక్యానుసారమైన బోధ ఏంటంటే జీవితంలో మరణకరమైన పరిస్థితి వచ్చినా దేవుని ప్రేమ నుండి నిన్ను ఎడబాపేది ఏమీ లేదు. దేవుడు ఇంకా ప్రేమామయుడే. నా జీవితంలో ఇంత పెద్ద శ్రమ వచ్చినా సరే దేవుని ప్రేమని నేను అనుమానించను. ఇది నిలబడడం అంటే, నిలబడడం అంటే దేవుని పైన నీకున్న విశ్వాసం, దేవుని శక్తి పైన, దేవుని ప్రేమ పైన, దేవుని నిబంధన, నిత్య నిబంధన పైన నీకున్న నమ్మకం అగ్నిలో కూడా చెక్కు చెదరకుండా నిలబడుతుంది చూడు, అప్పుడు నీవు నిలబడ్డట్టు. అది జరుగుతుందా మన జీవితంలో? ఎప్పటికీ కూడా సాతాను దేవుని పిల్లల్ని, నీవు నిజంగా దేవుని బిడ్డవైతే, దేవుని యొక్క విత్తనం నీలో ఉన్నట్లయితే, దేవుని విత్తనం నీలో ఉన్నట్లయితే, ప్రభువైన యేసు క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి ఈ సృష్టిలో ఏది నిన్ను ఎడబాపదు? అది అప్పుడు సాతాను ఓడిపోయినట్లు లెక్క. నీ జీవితంలో రోగం వస్తే సాతాను గెలిచినట్లు కాదు, నీ జీవితంలో అప్పులు వస్తే సాతాను గెలిచినట్లు కాదు, నిన్నందరూ తిడుతుంటే సాతాను గెలిచినట్లు కాదు. ఈ పరిస్థితుల్లో కూడా నిన్నందరూ అపహాస్యం చేస్తుంటే, నిన్ను ఒంటరించి చేస్తే, నీకు మోసం చేస్తే, నిన్ను అన్యాయం చేస్తే, ఇవన్నీ జరిగినప్పుడు సాతాను గెలిచినట్లు కాదు, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా నీవింకా కన్నీటితో దేవుణ్ణి ఆరాధిస్తావు చూడు సంతోషంగా. పౌలు శీలలు ఏ విధంగా చెరసాలలో వేసిన చప్పట్లు కొట్టు స్థితిస్తూ సంతోషంగా దేవుణ్ణి ఆరాధి, అప్పుడు దేవుడు గెలిచినట్లు సాతాను ఓడిపోయినట్టు. మరలా మరలా చెప్తున్నా, శ్రమలు కాదు సాతాను, నీ జీవితంలో శ్రమలు తెప్పించడం సాతాను ఉద్దేశం కాదు, ఆ శ్రమలు తెప్పించి నిన్ను దేవుణ్ణి ఆరాధించనీయకుండా చేయడం అది అసలు ఉద్దేశం. గ్రహిద్దాం సాతాను యొక్క కుయుక్తుల్ని గ్రహిద్దాం, వాక్యం నేర్చుకుందామండి, ముందుకు వెళ్దాం. మనం ఈ సత్యం గ్రహించాలి, ఎప్పటికీ కూడా మనం ఓడిపోయిన వారం కాము. ఆత్మ న్యూనత భావం వద్దు, నిన్ను నీవు తక్కువ చేసుకోకు. దేవుని ఎదుట తక్కువ చేసుకో, దేవుని ఎదుట అనుకో, అయ్యా నీవు లేకపోతే నేను చేతకాని వాడిని దేవుని దగ్గర. ఇంకొకరితో కంపేర్ చేసుకొని నేను ఎందుకు ఇంతలా ఉన్నాను, వద్దు. ఎవరిని ఎక్కడ పెట్టాలో దేవుడు అక్కడ పెడతాడు. దేవుని దగ్గర నమ్మకంగా ఉండడమే మన బాధ్యత. తర్వాత చూద్దాం, తర్వాత ప్రశ్న. మరి ఒకవైపు సాతాను పిల్లలు చూస్తే ఆ విధంగా బలంగా ఉన్నారు, ఇంకోవైపు దేవుని పిల్లల్ని చూస్తే ఆ విధంగా బలహీనులలాగా ఉన్నారు, మూర్ఖుల్లాగా ఉన్నారు, అజ్ఞానుల వలె ఉన్నారు. మరి దేవుడు ఏ విధంగా సాతాను, ఇటువంటి వారిని తోటి దేవుడు ఏ విధంగా సాతాన్తో యుద్ధం చేస్తాడు, ఏ విధంగా సాతానుపై విజయం సాధిస్తాడు? మానవ రీతిగా చూసుకుంటే అసాధ్యం. అందుకనే క్రైస్తవులు అందరూ కూడా ఎగతాళి చేస్తారు. వీరంత పనికి మాలిన వారు, వీరంత చేతకాని వారు, క్రైస్తవులంత రోషము లేని చేతకాని వారు ఎవరూ లేరు ప్రపంచంలో అనేది క్రైస్తవులకు ఉన్న పేరు. కేవలం భారతదేశంలోనే కాదు, కేవలం ఈ కాలంలోనే కాదు, అపోస్తుల కార్యాల గ్రంథంలో ఎప్పుడు సంఘం మొదలైనా అప్పటి నుంచి, ఆదామ కాలం నుంచి ఇదే దేవుని పిల్లలపై ఉన్నమాట. మరి ఏం జరుగుతుంది? గొప్ప గొప్ప రాజులు, మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం. నీకు ఇప్పుడు నీ జీవితంలో అసాధ్యం అనిపిస్తుండొచ్చు, కానీ దేవునికి సాధ్యం, దేవునికి సాధ్యం, గెలవడం సాధ్యం. దేవుని సంఘాన్ని అంతరింప చేయాలని సాతాను రాజ్యాలని రేకెత్తించాడు, రాజులను రేకెత్తించాడు, మహాశక్తులని, మహాక్రూరులని లేవనెత్తాడు సాతాను, దేవుణ్ణి, దేవుని బిడ్డల్ని పాడు చేయడానికి. అది సాధ్యం కాదండి. నీవు నిలబడతావు, నిలబడ్డం అంటే ఏంటో నేను చెప్పాను కదా, నీలో ఆరాధించాలని కోరిక చావదు. నీవు దేవుణ్ణి ఆరాధించినంత కాలం నీవు నిలబడ్డట్టే నీవు సంతోషంగా ఉండవచ్చు. మనుషులకి సాధ్యం కానివి దేవునికి సాధ్యం. మన బలహీనతలో దేవుని శక్తి. కక్ష పెట్టుకొని అటాక్ చేస్తూ చేసే యుద్ధం కాదిది, ప్రేమతో, తగ్గింపుతో, సంతోషంతో, నిరీక్షణతో. ఇవే మన ఆయుధాలు. ఇది చెప్పడానికి నాకే భయం వేస్తుంది, ఎందుకంటే మనలోనే అవి లేవు. ప్రేమ, తగ్గింపు, సంతోషం చెప్పే నాలోనే అవి లేవు. నేను మీతో పాటు పని, నేనేదో చెప్తున్నా అంటే మీకంటే గొప్పవాడిని చెప్పట్లేదు. ప్రేమ, తగ్గింపు, సంతోషం, నిరీక్షణ,
ఇవే మన ఆయుధాలు. ఇవి ఆయుధాలు అంటే ఎవరన్నా నమ్ముతారా అండి? యుద్ధానికి పోతూ ప్రేమించు, తగ్గించుకో, ఎల్లప్పుడు సంతోషంగా ఉండు, నిరీక్షణతో ఉండు అని ఎవడన్నా ఏ మిలిటరీ లీడర్ అన్నా వాళ్ళ సైనికులతో చెప్తాడా? రగిలిపో, కక్ష పెట్టుకో, రెచ్చిపో అని చెప్తారు. కానీ యేసుప్రభు ఏం చెప్పి మనకు పంపించాడు యుద్ధంలోకి? ప్రేమించు, తగ్గించుకో, సంతోషంగా ఉండు, నిరీక్షించు. లోకానికి ఇది బలహీనతగా, వెర్రితనంగా కనిపిస్తుంది. కానీ ఏవి బలహీనమైనవని లోకం అనుకుంటుందో ఆ బలహీనమైన వాటి ద్వారానే దేవుడు సాతానుని వాడి రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలిస్తాడు ఒకరోజు. అది లోకమంతా చూస్తుంది. సిలువలో దేవుని వెర్రితనం కనిపిస్తుంది లోకానికి. చేతకానివానిగా సిలువ వేయబడ్డ యేసుక్రీస్తులో ఇంత పనికి మాలిని తలంగా చనిపోయిన వ్యక్తి దేవుడు ఎలా అవుతాడు? అంత సాతానుని ఏ విధంగా ఓడిస్తాడు? అందులోనే మర్మం ఉంది. ఆ తగ్గింపు ద్వారానే, ఆ ప్రేమ ద్వారానే, అవి ఆ శ్రమ భరించడం ద్వారానే సాతాను ఎన్నటెన్నటికీ శాశ్వతంగా ఓడించబడ్డాడు అనేది జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. అటువంటి విధమైన లక్షణం మనం కలిగి ఉందాం. చూద్దాం, ఏ శత్రువు కూడా దేవుని ఎదుట నిలవలేడు. దేవుని యొక్క ఆయుధాలు లోకానికి వెర్రితనంగా కనిపించవచ్చు, ఎంత శక్తివంతులైనా మీరు ప్రస్తుతం ఉన్న పరిపాలకులకి భయపడుతున్నారేమో క్రైస్తవులు. లేదండి, ఇంతకంటే క్రూరుల్ని ప్రపంచ చరిత్ర చూసింది. నీరో చక్రవర్తి వంటి వాళ్ళు, హేరోదు వంటి వాళ్ళు వచ్చారు, ఏమీ చేయలేకపోయారు. దేవుని సంఘం ని ఎవరు నాశనం చేయలేరు, దేవుని బిడ్డల్ని ఎవరు నాశనం చేయలేరు. నీవు నాశనం అయిపోవడం అంటే లోకరీతిగా కోల్పోవడం కాదు. నీవు నాశనం అయిపోవడం అంటే దేవునిలోంచి తొలగిపోవడం, దేవుణ్ణి ఆరాధించడం. అది ఎవరూ సాధించలేరు, అది సాధ్యం కాదు. దేవుని విత్తనం నీలో నాటబడుంటే నీవు దేవుణ్ణి వదిలిపెట్టలేవు. ఎవరు నిన్ను దేవుడి నుంచి తీసుకెళ్ళలేరు. కష్టం రాగానే దేవుళ్ళలోంచి వెళ్ళిపోయి మళ్ళీ కష్టం తీరగానే దేవుళ్ళలోకి వస్తున్నావు అంటే నీవు దేవుని బిడ్డవి కాదు, నీకు ఇంకా రక్షణ రాలేదు. నిర్మోహమాటంగా చెప్పచ్చు, నీ జీవిత పరిస్థితులను బట్టి దేవుడు నిజమైన దేవుడు కాదు అనే అనుమానం. సరే, దేవుడి మీద కష్టాల్లో అలగచ్చు, దేవుడి మీద కీర్తనలో కూడా దావీదు అంత మహాభక్తుడు కూడా చాలాసార్లు ఏడ్చాడు, దేవుడిని ఎన్నో మాటలు అన్నాడు. యోబు కూడా చివరికి కొన్ని మాటలు అన్నాడు, అది అందులో తప్పు లేదు. కానీ ఎంత తిట్టుకున్నా, ఎంత అలిగినా ఈ దేవుడు కాదనే పరిస్థితి రాదు కదా. లేకపోతే దేవుడితో సంబంధం పెట్టుకోకుండా ఉన్నాం కదా. ఒకవేళ అలాంటి తలంపులు కనుక వస్తే నీ రక్షణని నీవు పరిశీలించుకోవాల్సిందిగా, నేను ప్రేమపూర్వకంగా మీకు, మీలో అటువంటి వారు ఎవరన్నా ఉంటే నేను మనవి చేస్తున్నాను. ఏ శత్రువు దేవుని ఎదుట నిలువజాలడు అనే విషయం మనం జ్ఞాపకం పెట్టుకుందాం, తర్వాత చూద్దాం. కాబట్టి దేవునికి సాతానికి మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఈ సంఘర్షణ సాతానే తీసుకొచ్చాడు. దేవుణ్ణి ఆయన సింహాసనం పై నుంచి తప్పించి దేవుని స్థానంలో దేవుడైపోవాలని, దేవునికి చెందవలసిన తనకి చెందాలనే ఉద్దేశంతో సాతాను పోరాటం చేస్తూ ఈ సంఘర్షణని దేవుని యొక్క ఈ మహావృత్తంలోకి సాతాను ప్రవేశపెట్టాడు అనేది మనం తెలుసుకున్నాం. కానీ అది ఎంత బుద్ధిహీనమైన పనో, ఎంత తెలివి తక్కువ పనో, ఎంత నీచమైన పనో, ఎంత క్రూరమైన పనో మనకు తెలుసు. సో ఈ యుద్ధంలో, సాతాను మొదలుపెట్టిన యుద్ధంలో సాతానుపై జయించడానికి దేవుడు పిల్లలు ఉన్నారు, సాతాను పిల్లలు ఉన్నారు. రెండు ఇరుపక్షాలు, దేవుడు దేవుని పిల్లలు, సాతాను పిల్లలు. మరి యుద్ధం చేయడానికి సాతాను ఎటువంటి వారిని ఎన్నుకున్నాడు, దేవుడు ఎటువంటి వారిని ఎన్నుకున్నాడు, ఇది కూడా మనం చూసాం. తర్వాత ప్రశ్న ఏంటంటే, ఈ సంఘర్షణ యొక్క తీరుతెన్నులు ఏంటి? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్? ఎటువంటి సంఘర్షణలో ఈ సృష్టి ఉంది? ఈ సంఘర్షణ యొక్క తీరుతెన్నులు ఏంటి? ఇది నేర్చుకుంటే మన జీవితంలో వస్తున్న సమస్య యొక్క తీరుతెన్నులు కూడా మనకు అర్థమవుతాయి.
ఏంటి ఆ దేవునికి ఆ సాతానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ యొక్క తీరుతెన్నులు. మొట్టమొదటిగా ఈ సంఘర్షణ ఏదైతే ఉందో ఆరంభంలో సాతానికే పై చేయున్నట్లుగా అనిపిస్తుంది. మొదటి నుంచి చూడండి, ఆరంభంలో సాతానుదే పై చేయిగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ అంతిమంగా దేవుడే జయిస్తాడు. కథ మొత్తం కూడా జీవితమంతా సాతానుదే పై చేయి ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ అంతిమంగా గెలిచేది దేవుడే. ఈ సంఘర్షణ యొక్క తీరుతెన్నుల్ని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో రచింపబడిన వృత్తాంతాలని ఒకటొకటిగా మనం ధ్యానించుకుందాం. ఎటువంటి సంఘర్షణలో మనం ఉన్నాము, ఆ సంఘర్షణ యొక్క తీరు తెన్నులేంటి అనేవి పరిశుద్ధ గ్రంథంలోని వృత్తాంతంలోని కొన్ని సంఘటనలను ధ్యానిస్తూ దేవునికి సాతానికి మధ్య సంఘర్షణ ఎటువంటిదే నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. మాటి మాటికి కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి పరిశుద్ధ గ్రంథంలో. ఈ ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతంలో దేవునికి సాతానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ యొక్క తీరుతెన్నులను చూపించే ప్రధానమైన సంఘటనలు కొన్ని ఉన్నాయి. ప్రశ్నను అర్థం చేసుకోవడం ముందు ప్రశ్నను అర్థం చేసుకోండి, తర్వాత సమాధానంలోకి వెళ్దాం. ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతంలో దేవునికి సాతానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ యొక్క తీరుతెన్నులను చూపించు ప్రధాన సంఘటనలు ఏమిటి? సంఘర్షణ యొక్క తీరుతెన్నులు ఉన్నాయి, ఆ తీరుతెన్నులను చూపించే ప్రధాన సంఘటనలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటనేది నేను మీకు చెప్తాను, తర్వాత వాటిని ఆ సంఘటనల్ని ఒకటొకటిగానే మనం వివరంగా క్షుణ్ణంగా తెలుసుకొని అసలు ఎటువంటి సంఘర్షణలో మనం ఉన్నాం, ఆ సంఘర్షణలో ఏం జరుగుతుంది, ప్రతి సంఘటనలో ఆ ఉన్న సాతాను పిల్లలు దేవుని పిల్లలు ఏ విధంగా ప్రవర్తించారు, ఏ విధంగా ప్రతిస్పందించారు, అందులో దేవుని కార్యం ఏ విధంగా ఉంది, సాతాను కార్యం ఏ విధంగా ఉంది అనేది ఒక ఐదు సంఘటనలను చూసుకోవడం ద్వారా మనం నేర్చుకుందాం. ఏమిటి ఐదు సంఘటనలు అంటే, మొట్టమొదటిగా ఆదాము హవ్వలు ఏదేను వనము నుంచి వెలివేయబడిన సంఘటన, ఆ స్టోరీ ఒకటి, అది ఒకటి మనం చూసుకోబోతున్నాం. అది ధ్యానిస్తూ దేవునికి సాతానికి మధ్య జరిగిన సంఘర్షణను మనం తెలుసుకుంటాం. అదే విధంగా రెండవ ప్రధాన సంఘటన పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకోవాల్సింది, ఐగుప్తు నుండి ఇస్రాయేలీలు వారి బానిసత్వము విడిచిపెట్టి బయటికి వస్తారు చూడండి, ఆ నిర్గమ కాండంలోని ఆ సంఘటన. దానిని బైబుల్ యొక్క బైబుల్ని ధ్యానించిన వారు దానికి నిర్గమము అని పేరు పెట్టారు, అందుకనే దానికి నిర్గమ కాండము, ఎక్సోడస్, ఎక్సోడస్ అది ఇంగ్లీష్లో ఎక్సోడస్ అంటారు, అది ఒక గ్రీక్ పదం. ఎక్సోడస్ అంటే అవుట్, ఎక్స్ అంటే అవుట్, ఓడస్ అంటే వే దారి, అంటే బయలు వెళ్ళుట. గ్రీక్ పదం ఎక్సోడస్ అనే గ్రీక్ పదానికి తెలుగులో అనువదిస్తే బయలు వెళ్ళుట అనే మీనింగ్ వస్తుంది. సరే, అది మనకి అప్రస్తుతం అనుకోండి, గ్రీక్ హీబ్రూ, కేవలం మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. ఎక్సోడస్ ఎక్సోడస్ అనుకుంటాం కదా, ఎక్సోడస్ అనే రెండవ గ్రంథానికి మీనింగ్ అది బయలు వెళ్ళుట, అది ఒక గ్రీక్ పదం, తెలుగులో దానిని బయలు వెళ్ళుట, దానినే తెలుగులో నిర్గమము అని కూడా అంటారు, ఇస్రాయేలీల నిర్గమము, అది రెండవ సంఘటన. బైబిల్ యొక్క వృత్తాంతంలోని ప్రధాన సంఘటనలు ఏమిటి అనేది నేను మీకు చెప్తున్నా. మొదటిది ఆదాము హవ్వల యొక్క నిర్గమము, దానిని కూడా నిర్గమం అనవచ్చు. చూడండి, ఆదాము హవ్వలు ఏ విధంగా బయలు వెళ్ళారో, ఇస్రాయేలీలు కూడా యాకోబు బయటకు వెళ్ళిపోయాడు, యాకోబు యాకోబు సంతానము దేవుని యొక్క వాగ్దానం చేసిన భూమి నుంచి ఐగుప్తులోనికి వెళ్ళిపోయారు, ఏదేను వనంలోంచి ఆదాము హవ్వలు బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మూడవ సంఘటన, బబులోను చెరలోనికి ఇస్రాయేలీలు వెళ్ళిపోయారు. ఆదాము, మీరు బైబిల్ని అర్థం చేసుకోండి, ఆదాము జీవితంలో ఏం జరిగిందో అదే మాటి మాటికి ఇస్రాయేలీల చరిత్రలో జరుగుతూ వస్తుంది. ఆదాము ఏ విధంగా పాపం చేసి బయటకు వెళ్ళగొట్టబడ్డాడో, ఇస్రాయేలీలు కూడా పాపం చేసి మాటి మాటికి దేవుని ద్వారా బయటికి
వెళ్ళగొట్టబడ్డారు, బబులోను చెరలోనికి వాళ్ళు వారు వెళ్ళారు. తర్వాత రాసిన లేఖన భాగాలు అర్థం చేసుకోవాలంటే ముందు రచించిన లేఖన భాగాలు అర్థం చేసుకుంటే ముందు రచించిన లేఖన భాగాల యొక్క ఛాయలు వాటి యొక్క గుర్తులు తదుపరి రచింపబడిన లేఖన భాగాల్లో ఉంటాయి. కనెక్షన్ లేకుండా వాక్యం లేదు. ఇది చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ ద బైబుల్ ఈస్ దిస్. వాట్ ఈస్ దట్? యూ షుడ్ బి సర్చింగ్ ఫర్ ద షాడోస్ ఆఫ్ ప్రీవియస్ స్క్రిప్చర్స్ ఇన్ ద లేటర్ స్క్రిప్చర్స్. అఫ్ కోర్స్ దిస్ మైట్ బి ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎ డిఫికల్ట్ సెంటెన్స్ ఫర్ సమ్ ఆఫ్ యూ, బట్ దిస్ ఈస్ ఇట్. వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్. యూ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ ద బైబుల్, యూ నీడ్ టు బి సర్చింగ్ ఫర్ ద ఎకోస్ ఆఫ్ ప్రీవియస్ స్క్రిప్చర్స్ ఇన్ ద లేటర్ స్క్రిప్చర్స్. Then you will understand some patterns. There are some things that are repeatedly happening in the Bible. Maati maati ki tarachuga jarugutu vastuna. Adamu jeevithamlo jarigindi, tarvata vaari jeevithallo jarigindi. Novahu kaalamlo jarigindi. Ivanni konni aashcharyagaraka vishayam, chaala aasaktini puttinche vishayalu manam nerchukobothunnam. Vaagdana bhoomilonchi vellagotta, adi moodava sanghatana. Tarvata నాలుగవ సంఘటన సిలువపై యేసు ప్రభు యొక్క మరణం. ఇది కూడా ఒక నిర్గమమే. యేసు మరణం కూడా ఒక నిర్గమం. ఆయన బయలు వెళ్ళాడు, గవిని వెలుపటికి వెళ్ళాడు. వెళ్ళి చూడండి హెబ్రీ పత్రిక చివరి అధ్యాయంలో ఆ గొర్రెపైన పాపాన్ని నుంచి ఒక గొర్రెని అడవిలోకి వదిలిపెడతారంట పాపాన్ని తీసుకువెళ్ళడానికి. ఆదాం హవ్వలు వెళ్ళగొట్టబడ్డారు పాపం చేసినందుకు. ఇశ్రాయేలీయులు అనేక సార్లు వెళ్ళగొట్టబడ్డారు పాపం చేసినందుకు. మరి యేసుప్రభు ఎందుకు వెళ్ళగొట్టబడ్డాడు? ఆయన సిలువ మరణం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వెళ్ళగొట్టబడ్డాడు ఎందుకు? పాపాన్ని మోసినందుకు. పాపాన్ని చేసినందుకు మానవ జాతి వెళ్ళగొట్టబడితే పాపం మోసినందుకు యేసుప్రభు వెళ్ళగొట్టబడ్డాడు. చూడండి, ద ఎకోస్ ఆఫ్ లేటెస్ట్ స్క్రిప్చర్స్ ఇన్ ద ప్రెసెంట్ స్క్రిప్చర్స్. యేసు సిలువ మరణాన్ని ఒక నిర్గమ కాండంగా మీరు అర్థం చేసుకోవాలి. అది ఒక నిర్గమము. యేసుప్రభు యొక్క మరణం నీకు అర్థం కావాలంటే, క్రొత్త నిబంధనలోని సత్యాలు నీకు అర్థం అవ్వాలంటే పాత నిబంధన క్షుణ్ణంగా లోతుగా తెలిసి ఉండాలి. అప్పుడే క్రొత్త నిబంధనలో మాట్లాడుతున్న అపోస్తలులు రచయితలు రచించిన వాటి విషయాల యొక్క లోతు గ్రహిస్తారు. పాత నిబంధన అర్థం కానంత వరకు క్రొత్త నిబంధన నీకు పై పైననే అర్థమవుతుంది. యు విల్ హ్యావ్ ఓన్లీ ఎ సూపర్ఫిషియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ until you go deeper into the Old Testament, my dear brother and sister, please remember this. Yes, adi nalugava sanghatana. Tarvata aidava sanghatana ati mukhyamaina bible yokka vruttantamloni ati mukhyamaina aidu sanghatanallo aidava sanghatana mahimalo yesu prabhu tirigi vachutanu gurchina vaagdanam. mahimalo yesu tirigi vachutanu gurchina vaagdanam. ఓ ఆదాము, ఓ హవ్వ, నేను నిన్ను వెళ్ళగొడుతున్నా కానీ మరలా తిరిగి వచ్చే రోజు వస్తుంది. ఓ యాకోబు, యాకోబు సంతానమా, నిన్ను ఐగుప్తులోనికి పంపిస్తున్నా కానీ మరలా, ఓ యోసేపు, యోసేపు అంటాడు, మరలా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. నా ఎముకలు ఇక్కడ కాదు, మీరు బాధ పెట్టవలసింది అక్కడికి తీసుకువెళ్ళి. నాకు తెలుసు దేవుడు మరలా వచ్చి దర్శిస్తాడు. యోసేపు పలికిన మాటలలో యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ఛాయలున్నాయి. ఇంత లోతు ఉంది వాక్యంలో. మరలా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. మిమ్మల్ని వెళ్ళగొట్టిన స్థలం నుంచి మిమ్మల్ని ఏ స్థలంలోంచి అయితే వెళ్ళగొట్టాడు ఆ స్థలంలోకి మరలా మిమ్మల్ని తీసుకురావడానికి ఆయన మరలా తిరిగి వస్తాడు. పాత నిబంధనలో మరలా తిరిగి రావడం గురించి ఎన్నిసార్లు ఉందండి? నీకు యేసుప్రభు యొక్క రెండవ రాకడ అర్థం అవ్వాలంటే
పాత నిబంధనలో ఈ మరలా తిరిగి వచ్చుట అనే అంశం నీకు అర్థమైతే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ నీకు అర్థమవుతుంది. కథ అర్థమైతే వాక్యం అర్థమవుతుంది. చాలా మంది సిస్టమాటిక్ థియాలజీ అంటే పిచ్చిగా వెళ్ళిపోతారు. అది అవసరమే. కేవలం డాక్ట్రిన్ డాక్ట్రిన్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇది కొంచెం లోతైన మాటలు చెప్తున్నానండి, మీరు అర్థం చేసుకోగలిగిన వారు అర్థం చేసుకోండి. డాక్ట్రిన్ కెన్ నెవర్ బి అండర్స్టూడ్ అపార్ట్ ఫ్రమ్ ద స్టోరీ ఇన్ విచ్ ఇట్ హ్యాపెండ్ అన్లెస్ అండ్ అంటిల్ యూ అండర్స్టాండ్ ద స్టోరీ, అన్లెస్ అండ్ అంటిల్ యూ ప్లేస్ దిస్ డాక్ట్రినల్ ట్రూత్స్ విత్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద బిబ్లికల్ స్టోరీ, యు ఆర్ గోయింగ్ టు మిస్ రిప్రజెంట్ అండ్ మిస్ అండర్స్టాండ్ ద డాక్ట్రిన్స్. ఇఫ్ యూ వాంట్ ఎ ప్రాపర్ సిస్టమేటిక్ థియాలజీ, ఫస్ట్ యూ షుడ్ లెర్న్ ఎ ప్రాపర్ బిబ్లికల్ థియాలజీ. If you know the story, then you can derive principles from it. If you don't know the story, how you can derive principles from it? Oka kada teliyakunda dani nunchi neethi sutralu elaga nechukuntavu? Kada telisthe kada yokka neethi sutram ide anukuntam. So mundu kadanu ardham chesukune prayatnam cheddam. Paata nibandhana ardham chesukuntene krotha nibandhanaloni jarigina prati sanghatana yesu prabhu yokka modati raakada, యేసు ప్రభు యొక్క జీవితం, యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు యొక్క సమాధి చేయబడట, యేసు ప్రభు తిరిగి లేచుట, యేసు ప్రభు పునరుద్ధానం చెందుట, రక్షణ, విమోచన, మహిమపరచబడుట, ఇటువంటి క్రొత్త నిబంధనలోని మహామహా గొప్ప సత్యాల వెనుక బ్యాక్గ్రౌండ్ పాత నిబంధనలో ఆల్రెడీ పొందుపరచబడి ఉంది. అవి అర్థం చేసుకుంటే ఇఫ్ యు సీ ద న్యూ టెస్టమెంట్ with the backdrop of the Old Testament, in light of the Old Testament, then the glory will be open before you. The glory of the Bible, the unity of the Bible. You wouldn't wish that you will leave the Bible. You will fall madly in love with the Bible, the Word of God, the glory of the Word of God. Student, ituva ee aidu sanghatanalu evaithe unnayo, ఈ ఐదు సంఘటనలు మనం ధ్యానిస్తే అందులో సాతానికి దేవునికి మధ్య జరిగిన సంఘర్షణ యొక్క లక్షణాలు, తీరుతెన్నులు, క్యారెక్టరిస్టిక్స్ బయటపడతాయి. ఎందుకు నేర్చుకోవాలి ఇవన్నీ? ఎందుకంటే ఆ తీరుతెన్నులు తెలుసుకుంటే నీ జీవితంలో జరుగుతున్న పోరాటం యొక్క తీరుతెన్నులు ఏంటో నువ్వు గ్రహిస్తావు. ఇది నేను మరలా ప్రతి క్లాస్లో చెప్తున్నాను. మనము తీరి జ్ఞానం, ఐఎమ్ నాట్ జస్ట్ డంపింగ్ సమ్ టీచింగ్స్ ఇన్ టు యువర్ మైండ్స్ లైక్ పీపుల్ డంప్ ట్రాష్ ఇన్ టు యువర్ డస్ట్ బిన్. నో, దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. దీస్ క్లాసెస్ ఆర్ నాట్ ఫర్ ఇంక్రీజింగ్ యువర్ ఇంటలెక్ట్. మీ యొక్క ఇంటలెక్ట్ ని పెంచుకోవడానికి జరిపిస్తున్న క్లాసెస్ కావు. మీ నిజ జీవితానికి సంబంధించిన, మీ జీవితాల్లో మీ పోరాటానికి సంబంధించిన వాక్యాలు ఈ తరగతులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇంకెవరికైనా మీరు ఈ క్లాసెస్ లో జాయిన్ చేయించదలిస్తే జాయిన్ చేయించండి. ఇవి ఉచితంగా మేము ఇస్తున్నాం, ఏ ఫీజు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనే ఒక ప్యాషన్ తోటి, ఒక దేవుని కోసం నిలబడాలనే ఒక కోరికతోటే ఇది మేము ప్రారంభించాం, కానీ వేరే ఏ ఉద్దేశం లేదు. దయచేసి ఈ తరగతుల్ని ఫాలో అవ్వండి, మీకు తెలిసిన వారికి చెప్పండి. ఎందుకంటే జీవితాలని మార్చే జీవితాలని ప్రభావితం చేసే దేవుని వాక్యంలోని సత్యాలను మనం తెలుసుకుంటున్నాం. అది మనం కొనసాగిద్దాం. కాబట్టి ఈ ఐదు సంఘటనలు గుర్తుంచుకోండి. ఏదైనా నుంచి వెలివేయబడ్డం, ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు బయలు వెళ్ళడం, వాగ్దాన భూమి నుండి ఇశ్రాయేలీయులు బబులోను చెరలోనికి కొనిపోబడడం, అలాగే యేసు ప్రభు యొక్క సిలువ మరణం, అలాగే మహిమలో యేసు ప్రభును తిరిగి రావడం వచ్చిన వాగ్దానం, ఈ సంఘటనలన్నింటినీ మనం రానున్న తరగతుల్లో మనం ధ్యానించుకోబోతున్నాం. వాటి నుంచి ఆ సంఘర్షణ యొక్క తీరుతెన్నులు తెలుసుకోబోతున్నాం. ఒకవేళ మీరు క్లాసెస్ కనుక మిస్ అయి ఉంటే, ఎవరైనా కొత్తగా జాయిన్ అయి ఉంటే, దయచేసి గతంలో జరిగిన ఏడు తరగతి, ఇది ఎనిమిదో, దిస్ ఈస్ ద 8th లెక్చర్ దట్ ఐఎమ్ గివింగ్,
ఇది 8వ లెక్చర్ నేను ఇస్తుంది. గతంలో జరిగిన 7ని కూడా మీరు చూడండి, మీరు వాక్యం నేర్చుకోండి, మాటి మాటికి చూడండి, అవసరమైతే నోట్స్ చేసుకోండి, అప్పుడు వాక్యం మీలో లోతుగా నాటుకుంటుంది. చిన్న ఇంకొక చిన్నది చూసి మనం ఈరోజు ముగిద్దాం. సరే, మొట్టమొదటి సంఘటన మనం చూసుకుందాం. ఏదైనా వనంలోంచి ఆదాం హవ్వలు వెలివేయబడిన సంఘటనలో ఏం జరిగింది, ఇది చాలాసార్లు చెప్పుకున్నాం, ఇంకోసారి మనం చెప్పుకొని దీనిలో ఏం జరిగింది, ఆ సంఘర్షణ యొక్క తీర్థనలు ఏంటి తెలుసుకొని మనం ముగిద్దాం. ఏం జరిగిందండి అక్కడ సంఘర్షణలు ఏంటి? ఇందాక మనం నేర్చుకున్నట్లే సాతాను పిల్లలు దేవుని పిల్లల కంటే కుయుక్తి పరులై ఉన్నట్లే ఆదాం హవల జీవితంలో కూడా సర్పము కుయుక్తి పరుడై ఉండి, సాతాను కుయుక్తి పరుడై ఉండి ఆదాం హవల్ని మోసపరచడం జరిగింది. సాతాను ఆదాం హవ్వల కంటే ఎక్కువ యుక్తి పరుడై ఉండెను, ఎక్కువ యుక్తి పరుడు, అది జ్ఞాపకం ఉంచుకుందాం. కుయుక్తి పరుడు, మనకున్న తెలివి కంటే 10 రెట్లు ఎక్కువ తెలివి సాతాను పిల్లలకు ఉంటాడు కుయుక్తిలో, దేవుని జ్ఞానంలో కాదు. ఎలా కొంపలు ముంచాలి, ఎలా నాశనం చెయ్యాలి, ఎలా బాధ పెట్టాలి, ఎలా రాజకీయాలు చెయ్యాలి, ఏ విధంగా నాశనం చేయాలి, ఇటువంటి వాటిలో సాతాను పిల్లల కంటే ఎక్కువ కుయుక్తి ఉంటుందంట దేవుని పిల్లల కంటే. కాబట్టి అలాంటివి ఎదుర్కొంటుంటే నిబ్బరంగా ఉండు, ఎందుకంటే మన పితరులైన ఆదాం హవ్వల నుంచే అది వచ్చింది. అయితే ఆదాం హవ్వలు ఏం చేశారు? దేవుని ఆజ్ఞలను వారు అతిక్రమించారు, వారి హృదయంలోనే వారు పాపం చేయడం జరిగింది. ఆజ్ఞాతిక్రమం పాపం, పండు తినకముందే వారి హృదయంలోనే పాపం జరిగింది అనే విషయం నేను చాలా వారాల క్రితమే మీకు వివరించడం జరిగింది. ఆదాం హవల ఆ విధంగా పాపం చేశారు, వారు సమస్తమైన నిరీక్షణను వారు కోల్పోయారు. ఇక హోప్లెస్ సిచ్యువేషన్, ఇంకా వారికి నీవు ఆ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు, నీవు నిశ్చయంగా చచ్చెదవు అంటాడు. సాతాన్ ఏమంటాడు? మీరు చావనే చావరని వారిని మోసం చేసి దేవుని వల్లే అయిపోతారనే కోరికని వారిలో పుట్టించి, అత్యాశని పుట్టించి, రాకూడని కోరికని, దురాశని, దుష్టాశని వారిలో పుట్టించి, అత్యాశని, దేవుడిచ్చిన దాంతో వారు సంతృప్తి చెందలేరు. వారు ఈ సృష్టి మొత్తం పైన అధికారం ఇచ్చాడు దేవుడు వారికి, మీరు ఫలించి మీరు విస్తరించండి, ఇవన్నిటిని మీకు లోపరుస్తున్నానంటే వాటితోటి తృప్తి చెందక అత్యాశకు పోయి ఇంకేదో కావాలి, దేవతల వల్లే అయిపోవచ్చు, దేవదూతల వల్లే అయిపోవచ్చు, దేవుని వల్లే అయిపోవచ్చు అంట. తృప్తి చెందక ఇంకేదో కావాలనుకొని అధపాతాడానికి దిగిపోయారు, నిరీక్షణ కోల్పోయారు. ఏమైంది? దేవుడు వచ్చాడు, దేవుడు తెలియకుండా జరగదుగా, దేవుడు వచ్చి తీర్పు తెచ్చాడు. నీవు ఈ ఏదైనా వనంలోంచి నీ భార్యను తీసుకొని రైట్ నౌ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక ఏమాత్రం ఏదైనా వనానికి నీవు తగిన వాడు కావు, నీకు నీ భార్యకి మధ్యలో సఖ్యత ఉండదు, నీవు నీ జీవితాంతం చెమట కాచి రక్తము కాచి కష్టపడితే కానీ నీవు సంపాదించలేవు, నీ భార్య యొక్క గర్భ వేదనని నేను అధికం చేస్తాను, భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో సఖ్యత ఉండకపోవచ్చు, చివరికి నీవు మట్టి కనుక మట్టి అయిపోతావాదామా. ఆ మాట మనకి ఇప్పుడు అలవాటైపోయింది, కానీ మొట్టమొదటిసారి విన్న ఆదాముకి ఎంత ఘోరంగా అనిపించుండొచ్చు. అప్పటి వరకు కష్టపడకుండా ఏదని వనంలో ఏ పండు కాస్తే ఆ పండు తింటూ భార్యతో హాయిగా ఉంటూ చల్లపూట దేవునితో నడుస్తూ ఏదేని వనం పైన అధికారం రాజుగా ఉన్న ఆదాము, సింహాలు పులుల పైన అన్నిటికీ పేర్లు పెట్టి వృక్షాలపైన, జంతు జాతి పైన, సముద్రాల పైన, సర్వం పైన అధికారం కలిగి ఉన్న ఆదాము సడన్ గా ఈ మాట విన్నాడు. ఏంటి? నీవు మట్టి కనుక మట్టి అయిపోతావు ఆదామా. అంతకంటే షాకింగ్ విషయం ఇంకోటి ఉంటుందా? అరే ఇదంతా కాదా, ఇదంతా భ్రమేనా, నేను మట్టి అయిపోతానా, ఆ తర్వాత నేను ఉండనా? షాక్ కి గురై ఉంటాడు కదా. ద షాక్ ఆఫ్ హిస్ లైఫ్, ద షాక్ ఆఫ్ ఇట్, ద మోస్ట్ బ్రూటల్ షాక్ ఆఫ్ హిస్ లైఫ్. ఇక నిరీక్షణ లేదు, సంపూర్ణంగా నిరీక్షణ కోల్పోయిన సమయంలో ఇంకా అంతా అయిపోయింది,
నాకింక నిరీక్షణ లేదు, నేను ముగిసిపోతాను, నా జీవితం ముగిసిపోతుంది, నా కుటుంబం ముగిసిపోయింది, నా కథ ముగిసిపోయింది, ఇక నాకు ఏమీ లేదు అనుకుంటున్న క్షణంలో దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరము కలగజేస్తాను, అది నిన్ను మడిమే మీద కొడుతుంది, దానిని నీవు తల మీద కొట్టుదువు. నిరీక్షణ కోల్పోయిన సమయంలో, ఇక హోప్లెస్ సిచ్యుయేషన్ లో దేవుడు వాగ్దానం చేశాడు ఏమని? ఇది అంతం కాదు, నీవు అనుకుంటున్నది అంతం కాదు, నీవు మట్టిలోకి వెళ్ళిపోవడం అంతం కాదు, మరలా ఒక రోజు రాబోతుంది, సాతాను తల చితుక కొట్టేవాడు నీ గర్భంలోంచి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు సాతాను సంతం యొక్క తల చితుక కొట్టబడుతుంది అని వాగ్దానం చేస్తాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను గ్రహించండి. సాతానికి దేవునికి మధ్య జరుగుతున్న సంఘర్షణ యొక్క క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు ఏంటి అనేది మనం నేర్చుకుంటాం. ఆ లక్షణాల్లో ఈ కథ ద్వారా మనం నేర్చుకో ఏంటి ఆ లక్షణాలు. మొట్టమొదటిగా చూస్తే మొదట్లో సాతాను విజయం పొందినట్లుగా ఉంటుంది. ఎందుకంటే సాతాను పిల్లలు దేవుని పిల్లలతో పోల్చుకుంటే లోకరీతిగా ఎక్కువ కుయుక్తి పడలే ఉంటారు. దానికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా, పుండు మీద కారం చల్లినట్లుగా దేవుని పిల్లలు కూడా దేవుని మాట వినరు, అనేక సార్లు వెళ్ళిపోతారు. కాబట్టి ఒకవైపు చూస్తే సాతాను బిడ్డలు బలవంతంగా ఉన్నారు, ఇంకోవైపు చూస్తే మన జీవితాలు సక్రమంగా లేవు, ఎప్పుడు అవిధేయత. వీటన్నిటిని బట్టి చివరికి ఎటువంటి పరిస్థితి వస్తుందంటే, నా జీవితం అంతమైపోయింది, నీవు మట్టి కనుక చివరికి మట్టి అయిపోతావు, ఆదాము జీవితం. ఆ నిరీక్షణ కోల్పోయిన సమయంలో, ఇక ఏమాత్రం నిరీక్షణ లేదనుకున్న సమయంలో, ఇక పూర్తి గాఢ అంధకారం కమ్మిన సమయంలో, చీకటి గల చోట వేకువ చుక్క ఉదయించినట్లు ఆ వాక్యము మీ హృదయంలో ఉదయించనను పేతురు రెండవ పత్రికలో రాసిన విధంగా నిరీక్షణ వస్తుంది. ఎప్పుడు? పూర్తిగా చీకటి కమ్మిన తర్వాత. దేవుని యొక్క వాగ్దానం నీ జీవితంలో వేకువ చుక్క వలె ప్రకాశిస్తుంది. ఇది దేవుని యొక్క యుద్ధం తీరు. ఆ క్షణాన నీ జీవితం మలుపు తిరుగుతుంది, నా జీవితం మలుపు తిరుగుతుంది. సాతానుతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు నువ్వు గుర్తుంచుకో. ఆ టైంలో నీ జీవితంలో ఇంకా అటువంటి పరిస్థితి రాలేదేమో. సమస్తం చీకటిగా గాఢాంధకారంగా ఇంకా అంత అనుభవంలోకి నువ్వు రాలేదేమో. ఆ అనుభవంలోకి నువ్వు వచ్చిన రోజు, ఆ రోజు దేవుని వాక్యం నీకు ప్రత్యక్షమైన రోజు, ఇక యుద్ధానికి నీవు సిద్ధంగా ఉన్నావు, సాతానిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నావు అనేది గుర్తుపెట్టుకో. ఇది యుద్ధం యొక్క తీరు. కేవలం ఆదాం హవల జీవితంలోనే కాదు, ఇంకా నాలుగు సంఘటనలు మిగిలిపోయి ఉన్నాయి. ముందు వచ్చే తరగతుల్లో మనం వీటిని తెలుసుకుందాం.